అసోసియేషన్లో ఏదో యుఎస్కి సంబంధించిన అమౌంట్ మిస్యూజ్ జరిగింది అనేది ఒకటి ఎలిగేషన్ ఉందని చెప్పేసి ఇలా వచ్చింది అని చెప్పేసి ఒక పేపర్లో రావడం జరిగింది. అది నేను చూశాను. చూసిన తర్వాత నేను అడిగాను వెంకటేశ్వర గారు ఫోన్ చేసి, వీళ్ళు ఫోన్ చేసి, అదేంటండి ఇప్పుడు అగ్రిమెంట్ ఎంతకయ్యారు, ఏం చేశారు? ఎందుకంటే నేను ఓన్లీ హెల్పింగ్ వర్కే ఉంటాను, తప్పితే నాకు ఈ లెక్కలో ఇక్కడలో ట్రెజరర్లు, సెక్రటరీలు, ప్రెసిడెంట్లు వాళ్ళే చూసుకుంటారు. ఏ క్రికెట్ మ్యాచ్ చేయాలంటే నన్ను పిలుస్తారు, ఏమన్నా ప్రోగ్రామ్ చేయాలంటే నన్ను పిలుస్తారు, నేను వస్తాను చేస్తాను, ఎందుకంటే అసోసియేషన్. సో నిన్న నరేష్ గారికి ఫోన్ చేశాను. నరేష్ గారికి ఫోన్ చేసి 45 మినిట్స్ నేను నరేష్ గారితో మాట్లాడాను. నరేష్ గారు, యాజ్ ఎ సెక్రటరీగా రెస్పాన్సిబిలిటీ మీది, ఎందుకంటే స్క్రోలింగ్లో నా పేరు వస్తుంది, నా పేరు వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీగా నేను దాన్ని ఖండించాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి. అగ్రిమెంట్ చదివింది మీరు, అగ్రిమెంట్ మీద సైన్ చేసింది మీరు, యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నేను మీరు నాకు సమాధానం చెప్పాలండి, రేపు పొద్దున్న ప్రెస్ మీట్ ఉంది, మీరు ప్రెస్ మీట్కి రావాలి అని. ప్రెస్ మీట్కి రావాలి అంటే ఇప్పుడు ఎందుకమ్మా ప్రెస్ మీట్, ఇప్పుడు అవసరమా, అది ఇది నిన్నే కదా మేమంతా నైట్ వెళ్ళాము, అన్నీ చెప్పేశాం కదా, అది ఇది అన్నారు. అది ఆ చెప్పడం వేరు సార్, మరి చెప్పినా కూడా ఈరోజు స్క్రోలింగ్లో ఎందుకు వస్తుంది, మీరేం చెప్పారో నాకు తెలియదు కదా. నా ఎదురుగుండా మీరు వచ్చి నాకు క్లారిఫికేషన్ చేయండి. నేను ఒక మెంబర్గా అడుగుతున్నాను, నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అడుగుతున్నాను, అందుకనే ఈరోజు రాగానే నాకు ఇది అడుగుతారు. డెఫినెట్గా అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి, మీరు అగ్రిమెంట్ ప్రకారం మీకు డబ్బులు వచ్చినాయా లేదా, ఫస్ట్ థింగ్. తర్వాత ఒక నిమిషం, అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు వస్తే ఇంకా ప్రాబ్లం ఏంటి? వాళ్ళకి ఎంత మిగిలితే అంత, వాళ్ళకి లాస్ అయితే మనం ఇవ్వం, వాళ్ళకి ప్రాఫిట్ వస్తే మనం ఇవ్వం, తీసుకోం. అంతే తప్పితే అగ్రిమెంట్ మీద 1 కోటి రూపాయలు ఉందా, 2 కోట్లు ఉందా, 3 కోట్లు ఉందా, వచ్చిందా లేదా అనేది లెక్క. దాని తర్వాత వాళ్ళు ఎంత లాభం పొందారు, వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టారు, వాళ్ళు ఎన్ని సీట్లు వాళ్ళు ఫిల్ చేశారు, ఇవన్నీ మాకు అనవసరం అండి. మన డబ్బులు మనకు వచ్చినాయా, అది పర్ఫెక్ట్గా వచ్చిందా. 5 పేజెస్ ఇప్పుడే ఛాలెంజ్ చేస్తానండి నేను, ఎవరైతే ఎలిగేషన్ చేశారో 5 పైసలు దాంట్లో తక్కువ కనుక, అగ్రిమెంట్ ప్రకారం తక్కువ కనుక వచ్చుంటే మూవీ అసోసియేషన్కి, అంటే వీళ్ళే అయినా సరే నేను చెప్తున్నా, వీళ్ళ మీద అంతా నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ట్రెజరర్ మీద కానీ, ప్రెసిడెంట్ గారి మీద కానీ, ఆడిటర్ కానీ, వీళ్ళ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సింగిల్ ఎన్పీ కనుక తక్కువ వచ్చింది అంటే నేను ఈరోజు మూవీ అసోసియేషన్ గడప కూడా తక్కును, మూవీ అసోసియేషన్ మెంబర్షిప్ కూడా నేను క్యాన్సిల్ చేసుకుంటానని చెప్తున్నాను. అదే కనుక ప్రూవ్ చేయకపోతే ఎవరైతే అలిగేషన్ చేశారో వాళ్ళు ఇదే సేమ్ నేను చేసే పని వాళ్ళు చేస్తారా? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు, ఓపెన్ ఛాలెంజ్ ఏం చేస్తాను అంటే మీరు అన్నారు కాబట్టి. అదే చెప్తున్నాను, కమిటీ చెప్పేది వద్దంటే అండి, కాదు ఎవరు వద్దన్నారు, సెక్రటరీ సరే వద్దంటే ఎవరు చెప్పారు మీకు? కాదు మీకు ఎవరు చెప్పారు అసలు, అంటే వీళ్ళల్లో ఎవరైనా చెప్పారా? అదే అంటాను మీరు, నేను ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను కాదు నేను నేను ఒక నిమిషం చెప్తున్నా, నేను ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా, అంటే ఏంటి ప్రూవ్ చేయమని చెప్తుంటే ఎంక్వైరీ పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారు, పెట్టుకోమనండి, ప్రూవ్ చేయమనండి. ప్రూవ్ చేయకపోతే అప్పుడు నాకు సమాధానం చెప్తారా? సెక్రటరీ రాను ఇప్పుడు మేమేం చేస్తామండి, ఆయన షూటింగ్ లో ఉన్నావా ఏదన్నా రాలేదు మీరు ఫోన్ చేయండి, మీకు సమాధానం చెప్తాను చూద్దాం. నిన్న శ్రీకాంత్ గారు అడిగారా అని మీరు అడగను పోనీ, ఎందుకు ఏమండి? నేను అడిగాను రానన్నప్పుడు ఇంకోసారి ఫోన్ చేసి అంత సీన్ లేదు, నేను హీరోగా ఉన్నాను, దీంట్లో ఉన్నాను, నాకు అనవసరం. వన్స్ రానన్న తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేయను, ఎందుకంటే నేను ఇప్పుడు ఇట్లా మాట్లాడను, జనరల్గా ప్రెస్ వాళ్ళ నేను చాలా ఫ్రాంక్గా నేను డైరెక్ట్గా ఉన్నది మొహమే చెప్పాను. హాయ్ గైస్, నేను మీ నవీన్ చంద్రం. హాయ్, దిస్ ఇస్ విజయ్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీపుల్ డూ కమ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫిల్మ్ నగర్ 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 తెలుగు ఫిల్మ్ నగర్.